కరోనా బారిన పడి అనేక మంది ఇప్పటికే ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు మరోవైపు పలువురు కరోనా నుంచి కోలుకుని సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యారు అయితే అటు రోగులు ఇటు డిశ్చార్జ్ అయిన వారి పట్ల పలువురు వివక్షత చూపుతున్నారు కరోనా బారిన పడ్డారంటూ వారిని దూరం పెడుతున్నారు అలాంటి పనులకు పాల్పడవద్దని అధికారులు సూచనలు ఇస్తున్నారు నెల్లూరులో సెట్నెల్ అధికారులు ఈ బాధితులు చేపట్టారు ప్రజల్లో అవగాహన పెంచేందుకు యువతతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్నా సెట్నెల్ సీఈఓ సుస్మితతో మా నెల్లూరు ప్రతినిధి మురళి కరోనా నేపథ్యంలో ఎవరైతే కరోనా బాధితులు ఉంటారో బాధితులతో పాటు డిశ్చార్జ్ అయినటువంటి కేసులు ఏదైతే ఉంటాయో వీటిపైన ఇప్పటికే ప్రజల్లో కొంతమేర అవగాహన లేకపోవడంతో వివక్షకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే రోగులు కానీ క్వారంటైన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ వీరి పట్ల వివక్షకి గురి కాకుండా చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలకు కూడా శ్రీకారం చుడుతోంది ప్రస్తుతం సెట్నల్ సీఈఓ సుస్మిత మనతో ఉన్నారు మాట్లాడదాం మేడం చెప్పండి అంటే ఈరోజు మనం తీసుకుంటే దాదాపుగా కూడా కరోనాకి గురైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యి చాలా మంది బయటకు వస్తున్నారు వీళ్ళ పట్ల ప్రజలు ఏదైతే అవగాహన లేకుండా ఎలాంటి వివక్షకి గురయ్యే పరిస్థితులు ప్రభుత్వం నుంచి మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు మీరు చెప్పిన విషయం గురించి అండి మన జిల్లాలో ఆల్మోస్ట్ మూడు వందల చిల్లర పైన చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు కరోనా నుంచి కోలుకొని దీని మీద జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు వివక్షకి గురవుతున్నారు బయటకు వెళ్ళిన వాళ్ళు సో ఈ విషయం మీద మనం జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొన్ని ప్లాన్ చేశారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యి బాగా అయిపోయిన క్యూర్ అయ్యి వెళ్ళిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడడం మాట్లాడినప్పుడు వాళ్ళొక కామన్ పాయింట్ ఒకటి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉద్యోగం చేసే ప్లేస్ కావచ్చు బయట కావచ్చు ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కూడా చాలామంది వాళ్ళ ఇంటికి రాకపోవడము బంధువులు షాప్కి వెళ్తే వాళ్ళని దూరంగా పెట్టడము వీళ్ళని వర్క్ చేసే ప్లేస్లో దూరంగా ఉంచడము సో ఇలాంటివి చాలా మానసికంగా ఒక బాధకి వాళ్ళందరూ గురవుతున్నారు కరోనా అనేది రావడము మాకు పెద్ద సిమ్టమ్స్ లేవు మాకు ట్రీట్మెంట్ అంతా బాగుంది కానీ డిశ్చార్జ్ అయిన తర్వాత మేము ఎక్కువ సఫర్ అవుతున్నాం కరోనా కంటే కూడా ప్రజలు చూపించే వివక్షత వల్లనే మేము ఎక్కువ బాధపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా సెట్నెల్లో మనకి రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే స్టేడియంలో జరిగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా దీంట్లో కలపడం జరిగింది దాంతోపాటు సెట్నల్ సీఓకి పీడీఎన్సీఎల్పి పోస్ట్ ఇంకోటి కూడా ఇన్ఛార్జ్ ఉందండి సో మేజర్గా ఏంటంటే యూత్ ఈ అవగాహన కలిగించే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి చైతన్యవంతంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా యూత్ ముందుకు వస్తే వాళ్ళ ద్వారా కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేసేదానికి ప్లాన్ చేసుకుంటామండి అయితే మనం తీసుకోవచ్చు ఏదైతే మీరు చెప్పినట్లుగా యూత్ ద్వారా ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటున్నారు మరోవైపు ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ ఉంటున్నారు అయితే ప్రజలకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఈ ప్రస్తుతం వివక్షకు గురి కాకుండా ఎలాంటి సూచనలు వస్తుంది ప్రజలకి మేజర్గా చెప్పేది ఏంటండి గవర్నమెంట్ మనకి మొబైల్ ఫోన్లో చెప్తూనే ఉంది టీవీల ద్వారా చెప్తున్నారు మీడియా ద్వారా చెప్తున్నారు సో అదే విషయం నేను కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి ఫస్ట్ ఏంటంటే కరోనా రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనము తీసుకుంటాము ఆ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా అనేది రా వచ్చే అవకాశం ఉంది ఎవరికైనా రావచ్చు అది దానికి ఎవరు కూడా అతిథులు కాదు కరోనాకి సో కరోనా వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడిన తర్వాత రికవర్ అయిన తర్వాత వాళ్ళని మనం వివక్ష వివక్షతకు గురి చేయడము వాళ్ళని దూరంగా పెట్టడము అంటే వాళ్ళకే వచ్చింది వాళ్ళు అంటరాని వాళ్ళలాగా వాళ్ళని ట్రీట్ చేయడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం సో అలా చేయకుండా వాళ్ళని మనం మనలో ఒకళ్ళుగా మనకైనా రేపు కరోనా రావచ్చు వచ్చినప్పుడు మనం రికవర్ అయితే మనల్ని అలా చూస్తే మనం ఎలా బాధపడతాం అనేది ఒక్కసారి తెచ్చుకొని మనము కొంచెం అవేర్నెస్ తోటి అండ్ కొంత హ్యుమానిటీ తోటి ముందుకు పోవాలని సూచిస్తున్నాం అది మొత్తం తీసుకుంటే ఏదైతే కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కరోనా పేషెంట్సే కాదు కరోనా పేషెంట్స్తో పాటు ఎవరైతే డిశ్చార్జ్ కోలుకొని బయటకు వచ్చే వాళ్ళు కానీ లేకుంటే దాదాపుగా కూడా మనం చూస్తే ఏదైతే క్వారంటైన్ సెంటర్లో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వివక్షతో చూడొద్దు ఖచ్చితంగా కూడా కరోనా అనేది ఒక రో రో మాత్రమే కోలుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రజలు మాత్రం వీరిని వివక్షత చూస్తే దీనివల్ల వాళ్ళ ఆత్మధైర్యాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పి టు సెట్నల్ సీఈఓ సిస్టమ్తో చెప్తున్నారు మరోవైపు యూత్ ఎవరైతే ఉంటారో యూత్నందరినీ కోఆర్డినేషన్ చేసుకుని యూత్ ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కూడా చెప్తున్నారు పరిస్థితి అయితే ప్రశ్న కనిపిస్తుంది విడిజనల్ల జోషిత మురళీకృష్ణ